నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం పద్మశ్రీ భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారు నరసమ్మాయణం అనే హాస్య కథను విందామండి. ఈ కథ 1966 సంవత్సరంలో యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. ఓ వంటాయినోయ్, ఓ వంటాయినా యదవ సచ్చినోడు, ఇనపడి పలకడు అని పొయ్యిలో పెట్ట, ఓ వంటాయినోయ్. అబ్బబ్బా, ఈ పని మనిషిని కాస్త అరవద్దని చెప్పు, ఒకటే కేకలిస్తుంది అంటూ మావారు. ఏమిటమ్మా ఈ పని మనిషి, రాక్షసిలా అరుస్తోంది, దాని కేకలతో నా చదువు సాగటం లేదు అంటూ మావాడు. కొత్తగా మా ఇంటికి వచ్చిన గుంటూరు పని మనిషి మీద చీకాకు పట్టడం మొదలుపెట్టారు. దొరక్క దొరక్క ఇంతకాలానికి ఒక పని మనిషి మన వైపు నుంచి వచ్చింది. అది తెలుగుది, కష్టపడి పనిచేసే ఒక మగాడిది దొరికిందని మా అత్తగారు నేను ఎంతో మురిసిపోయాము. వచ్చిన కొత్తల్లో ఎంతో వినయంగా మాట్లాడేది, మేమెంతో సంతోషించాము. జీవితాంతం మీ పాదాల కడపడుంటాను, నాకు ఎవరూ లేరు అంది. ఆనందించాము. తన ముగుడు తనని వదిలేసి ఎవత్తనో పెళ్ళాడాడన్నది, అయ్యో పాపం అనుకున్నాము. అన్ని పనులు చేస్తానన్నది, ఒడ్డు పడవు గల ఆడది, ఇంటి పనులన్నీ బాగా చేస్తుంది, ఇంటి పట్టునే పడి ఉంటుంది, సాయంత్రం 6 గంటలు కాగానే టైం ప్రకారం వెళ్ళిపోదు, కాస్త నా వీపుకు అమృతాంజనమన్నా పట్టిస్తుంది, ఏ వేళప్పుడైనా ఇంట్లో పని మనిషి ఉంటే ఆ దారి వేరు అంటూ మా అత్తగారు ఆనందపడిపోయారు. వచ్చిన మర్నాడు తెల్లవారేసరికల్లా ఇంటి పని అంతా చేసేసింది. మా అత్తగారి మడిపాత్రలన్నీ తళతళమనేటట్టు తోమి తులసి కోట దగ్గర బోర్లించి పెట్టింది. ఆమె వంట చేసుకునే మడి బొగ్గుల కుంపటి తుప్పు వదిలించి కొత్త కుంపట్లా తోమి పెట్టింది. ఇంటి ముందు తులసి కోట చుట్టూ రకరకాల ముగ్గులు వేసింది. మజ్జిగ చిలికి వెన్న తీసి పెట్టింది. ఇల్లంతా చిమ్మి తుడిచి అద్దంలా చేసి పెట్టింది. శుక్రవారం అన్ని గడపలకు పసుపు కుంకుమలు పెట్టింది. వేడి నీళ్లు కాచి మా అత్తగారి స్నానానికి రెడీ చేసింది. ఆహా వాహా, ఎంతకాలానికి మన వైపు పని మనిషి దొరికి ఇల్లు పాత్రలు ఎంత శుభ్రంగా కళకళలాడుతూ చూడగలిగాను అంటూ బ్రహ్మానంద పడిపోయి, ఒసే నరుసు అంటూ ఆ పని మనిషిని పిలిచారు మా అత్తగారు. దాని పూర్తి పేరు నరసింహమ్మ. ఏంది పెద్దమ్మగారు అంటూ అతి వినయంగా మా అత్తగారి ముందు నిలబడింది. ముఖం నిండా పసుపు రాసుకుని కళ్ళ నిండా కాటుకు పెట్టుకుని తల నున్నగా దువ్వి పూలు పెట్టుకుని రూపాయి అంత బొట్టు పెట్టుకుని గ్రామదేవతలా కనిపిస్తున్న నరసమ్మను చూసి మా అత్తగారు తృప్తిగా చిరునవ్వు నవ్వి, చద్దన్నం తిన్నావా అని అడిగారు ఆప్యాయంగా. తిన్నానండి అమ్మగారు అన్నది కాస్త సిగ్గుపడుతూ నరసమ్మ. అట్లాగే పెందలాడే చద్దన్నం తినేస్తూ ఉండు, అప్పుడే నువ్వు ఇంత చాకరీ చేయగలుగుతావు అంటూ స్నానానికి వెళ్ళిపోయారు. మా అత్తగారు భోంచేస్తూనే ఆమె కాళ్ళు పట్టడం, కాసేపు ఆమె నడుముకు వీపుకు అమృతాంజనం పట్టించి మర్దన చేయటం, ఇంకా ఆమెకు ఇష్టమైన పనులన్నీ కొన్ని చేస్తూ ఉండటం వలన మా అత్తగారి అభిమానాన్ని ఆదరాన్ని నరసమ్మ ఇట్టే సంపాదించుకుంది. నరసమ్మ వచ్చి 3 రోజులే అయ్యింది. 4వ రోజు నుండి నిద్ర కాస్త లేటుగా లేవటం మొదలుపెట్టింది. పాత్రల తళతళ, ఇంటి నిగనిగా కాస్త తగ్గాయి. వంటాడు పిలిస్తే ఎహ ఉండు ఏదోగోల ఊరికే ఆరో మాకు, అది నూరు ఇది రుబ్బు అంటూ ప్యాణాలు తీస్తుండావు అంటూ విసుక్కోవటం నా చెవిన పడ్డది. మా అత్తగారు చెవిన పడ్డదో లేదో మరి. 1 వారం రోజులయ్యింది. పాత్ర సామాన్లు ఇంకా తోమలేదని, కాఫీ ఫిల్టర్ ఇంకా కడగలేదని, పెద్దమ్మగారి స్నానానికి ఇంకా బాయిలర్ అంటించలేదని, మజ్జిగ చిలకలేదని, ఇల్లంతా ఇంకా చిమ్మలేదని వంటవాడి కంప్లైంట్స్ ఆరంభమయ్యాయి. అవన్నీ విన్న మా అత్తగారి ముఖంలో కొద్దిగా ఆందోళన కనిపించింది. ప్రొద్దుటే స్నానం చేసి పట్టెడు కుంకుమతో కళకళలాడుతూ పనిచేసే నరసమ్మ కాస్త 2 రోజులు అయ్యేసరికి లేటుగా నిద్రలేవటం, విసుక్కుంటూ మూలుక్కుంటూ చెయ్యి బెణికింది అంటూ పాత్రలని ఎత్తిపడేయటం మొదలెట్టింది. పెద్దమ్మగారు కాళ్ళు పట్టడానికి పిలిస్తే, ఉండండి అమ్మా వస్తున్నాను, అసలే పనులు తేమలకోసం వస్తా ఉంటాయి యాదవ సచ్చినోడు, వంటోడు పాత్రలన్నీ ఒకేసారి వేసి తగలడితే కదా, చేతికి ఎదురాగా వచ్చింది, ఓ ఒక కుక్క నవ్వినట్టు నవ్వులుతా ఉంది ముంజయ్యి అంటూ కుడి చెయ్యి పిడికిలు బిగించి నేలకేసి బాదుకుంటూ పెద్దమ్మగారిని విసుక్కోవటం దాకా వచ్చింది.
మా అత్తగారు దాని ధోరణి మారిందని గ్రహించి నిట్టూర్చారు. రాను రాను మాట్లాడితే అందరి మీద కస్సు మంట మొదలుపెట్టింది నరసమ్మ. అంతవరకు బాగా పనిచేస్తూ వచ్చిన నరసమ్మకు అంత విసుగు చికాకు ఎందుకు కలిగాయో నాకు అర్థం కాలేదు. మనిషి మళ్ళీ మంచిదే, కష్టపడి పనిచేసేదే, ఒళ్ళు దాచుకునే స్వభావం అసలు లేనే లేదని మొదటనే తెలిసింది. మరి ఎందుకు ఇట్లా విసుక్కుంటుందో నాకు బోధపడలేదు. మధ్యాహ్నం మా అత్తగారు భోంచేసి హాల్లో నడుము వాలుస్తూ నరసమ్మను పిలిచి, అరికాళ్ళు మంటలుగా ఉన్నాయి, కాస్త ఆమోదం పట్టించవే అన్నారు. అబ్బా నా సేత కాదు పెద్దమ్మ గారు, ఇప్పుడు నేనేం చేయలేను, నా ఒంట్లో కూడా కాస్త కూడా బాగోలేదు. ఇహ నాగా పెడితే ఈ ఇంటి చాకరి ఎవరు చేస్తారని ప్రాణం బెగపట్టుకొని చేస్తా ఉండా. కాసేపట్ట గొడ్డకు ఆడటం కాడికెళ్ళి నడుము వాలుతానమ్మా అంటూ పెరటి వైపు వెళ్ళింది. మా అత్తగారు గతుక్కుమన్నారు. ఇదైనా కొంతకాలం ఉంటుందని ఆశపడ్డాను, వాలకం చూస్తే బాగాలేదు అంటూ నిట్టూర్చారు బరువుగా. నరసమ్మ తత్వం అర్థం చేసుకున్న నేను నరసమ్మ పని వదిలి వెళ్ళదని తెలుసుకున్నాను. కానీ దానికి ఏవో కొన్ని ఇబ్బందులున్నాయని, అందువల్లనే అది విసుక్కుంటుందని గ్రహించాను. మా అత్తగారు మంచి నిద్రలో ఉన్నారు. వంటవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మగారు అమ్మగారు, పెరటి వైపున మీకు ఒక తమాషా చూపిస్తాను, తొందరగా రండి అన్నాడు. వాడి వెనకాలే పెరటి వైపు వెళ్ళాను. వాడు అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా గొడ్ల కొట్టం దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఓ మూలగా ఉన్న చిన్న కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశాను. నరసమ్మ జాలీగా లల్లాయి పదం పాడుతూ దర్జాగా కూర్చుని బారెడు చుట్ట నోట్లో పెట్టుకుని కాలుస్తూ ఈ లోకాన్నే మర్చిపోయి కనిపించింది. వంటవాడు మూతికి తుండుగుడ్డ అడ్డం ఉంచుకుని నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు. ఆనందంలో ఒళ్ళు మరచి చుట్టపొగను ఆస్వాదిస్తున్న నరసమ్మ ఆ సమయంలో నా కంటికి ఉమర్ ఖయాన్లా కనిపించింది. పక్కనే సాఖీలా ఉన్న ఆవుదోడు నరసమ్మను ఆనుకుని కూర్చుంది. నిశ్శబ్దంగా వచ్చేశాను. నేను చూసిన దృశ్యం మా అత్తగారు చూస్తే, లోపలికి వస్తూనే వంటవాడు చెప్పాడు, నరసమ్మకు ఆ విసుగంతా చుట్ట కాల్చడానికి తీరిక లేకనే అని. చివరికి తోటవాడిని బ్రతిమాలి నాలుగు అణాలు అడిగి తీసుకుని వెళ్ళి చుట్టపొగకు తెచ్చుకుందని, వంటింట్లో నుంచి అగ్గిపెట్టె పట్టుకెళ్తూ ఉంటే వెనకాలే వెళ్ళి చూశానని చెప్పాడు. ఈ సంగతి పెద్దమ్మగారికి తెలియకూడదని వంటవాడికి గట్టిగా చెప్పాను. కాసేపటికి నరసమ్మ అతి హుషారుగా నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి చేతుల్లో ఉన్న ఆవదం సీసాకు పక్కన పెట్టి మా అత్తగారి కాళ్ళ దగ్గర కూర్చుంది. గాఢ నిద్రలో ఉన్న మా అత్తగారి రెండు కాళ్ళు బర్రున తన ముందుకు లాక్కుంది. ఓ అమ్మ ఎవరు అంటూ మా అత్తగారు ఉలిక్కిపడి లేచారు. నరసమ్మ పకపక నవ్వేసి, నేనమ్మా, కాళ్ళు ఎటియండి, ఆవదం రుద్దుతా అంది. ఇప్పుడు వద్దే అని మా అత్తగారు అంటున్నా వినకుండా, మీకు తెలవదమ్మగారు, మీరు ఊరుకోండి, కాళ్ళు ఇట్టియండి అంటూ బలవంతంగా ఆమె రెండు కాళ్ళు లాక్కుని ఆమెను రొద్దటం మొదలుపెట్టింది. ఇంకా గట్టిగా వద్దంటే తంతుందేమోనని మా అత్తగారు భయపడ్డట్టు గ్రహించాను. నరసమ్మలో కలిగిన ఆ మార్పు ఏమిటో అర్థం కాక మా అత్తగారు అయోమయంగా నా వైపు చూశారు. ఆమెను రుద్దినంతసేపు నరసమ్మ ఏవో కబుర్లు చెప్తూ వంటవాడిని వెక్కిరిస్తూ నవ్వుతూనే ఉంది. అది నవ్వే కొద్దీ మా అత్తగారి మొహం ఓ పెద్ద క్వశ్చన్ మార్కులా తయారయ్యింది. నాకు బోలుడంట్లున్నాయమ్మోయ్, ఆ యదవ సచ్చినోడు బండెడేస్తాడు బొచ్చిలు, అంట్లు దోమి ఇల్లు జిమ్మి, సాయంత్రంగా మీ ఈపుకి అమృతాంజన రుద్ది ఏడు నీళ్లు కాపడం వేస్తా, మీరు మడిగట్టుకున్నా సరే తాకుతా అంటూ పకపక నవ్వుకుంటూ అంట్లు తవ్వటానికి వెళ్ళింది నరసమ్మ. మా అత్తగారు హుషారుగా వెళుతున్న నరసమ్మ వైపే చూస్తూ, ఏమిటే ఇది, ఒట్టి కయ్యాళి మనిషిలా ఉంది అన్నారు. నవ్వి ఊరుకున్నా. సాయంకాలం మా అత్తగారు చూడకుండా నరసమ్మను రహస్యంగా పిలిచి దాని చేతిలో 5 రూపాయలు పెట్టాను. తెల్లబోయి, నాకెందుకు 2 రూపాయి అన్నట్లు చూసింది. సొంత ఖర్చు ఉంచుకో, నీ దగ్గర డబ్బేమీ లేదు కదా, వాళ్ళని వీళ్ళని చిల్లర డబ్బులు అడుగుతున్నావుగా, అందుకే ఇస్తున్నా అన్నాను. నరసమ్మకేదో అనుమానం కలిగింది. నాకేం ఖర్చు ఉంది అమ్మగారు అంది నేల చూపులు చూస్తూ. నాకంతా తెలుసులే నరసమ్మ అన్నాను నవ్వుతూ. ఇక నా వైపు చూడటానికి ముఖం చెల్లని నరసమ్మ చటుక్కున నా 2 పాదాలు పట్టుకుని, అమ్మగారు అమ్మగారు క్షమించండమ్మా, ఎదవలవాటు, పొగా కంపెనీలో పనిచేసేదాన్ని ఆడా ఆడోళ్ళంతా కాలుస్తారమ్మా అలవాటైపోయింది, కోపగించుకుని పంపించేయబాకండి అమ్మగారు, దిక్కులేందాన్ని, మీ నీడన్నా పడుందాం అనుకున్నా, అలవాటైన మూలాన పిచ్చెత్తినట్టు ఉంటుంది. వంటోడికి పెద్దమ్మగోరికి భయపడి ఈ వారం రోజులు పళ్ళు గొరుసుకుని పనిచేశా,
ఈ విషయంలో మీరు కోపడనంటే ఇక ఎంత పనన్నా చేస్తానమ్మా, లేకపోతే ఏంటో నోరు తొత్తర బుట్టి పిచ్చెత్తినట్టు ఉంటుందమ్మా. కాసేపు సుట్టగాలిస్తే ఇక ఆగ మేఘాల మీద పనిచేస్తా అని నరసమ్మ చెప్తూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. అలాగే కానీ పెద్దమ్మ గారికి మటుకు తెలియకుండా చూడు అన్నాను. అమ్మో అమ్మో, ఎంత మాట ఎంత మాట, అటంతా తెలియనిస్తానా అమ్మా, ఆయమ్మ ఎంతమ్మాడో నాకు తెలవదు అంటూ చంపలేసుకుంది. వెనక నుంచి నరసమ్మ యాక్షన్ చూస్తున్న వంటవాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తలుపు చాటును దాక్కున్నాడు. ఆ రోజు నుంచి నరసమ్మ మళ్ళీ మామూలుగా ఎగిరెగిరి పనిచేయటం చూసి మా అత్తగారి ముఖంలో కళ కనిపించింది. కానీ దాని అరుపులు కేకలు ఎక్కువయ్యాయి అనేదే అందరి కంప్లైంటు. ఎప్పుడైనా దానికి చుట్ట కాల్చే వ్యవధి దొరకనప్పుడే ఆ కేకలు అరుపులు వినిపిస్తూ ఉంటాయని నాకు వంటవాడికి మాత్రమే తెలుసు. ఆ తర్వాత పక్కపక్క నవ్వుకుంటూ పనిచేస్తూ ఉంటుంది. ఆ విషయం ఇంకా మా అత్తగారికి తెలియని రహస్యంగానే ఉండిపోయింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.